ప్రేమించాడు పెళ్లి చేసుకున్నాడు భార్యను నదిలో తోసేసి పరార్ నువ్వు అనాథమైతేనేం అందంగా ఉన్నావు నాకు నచ్చవు నీకెవరూ లేకుంటేనేం నేనున్నాను నిన్ను పెళ్లి చేసుకుని పువ్వుల్లో పెళ్లి చూసుకుంటాను ఏమంటావు అన్నాడు అతడు ఆ అమ్మాయి ఆలోచనలో పడింది గవర్నమెంట్ ఉద్యోగం ఉంది తన అభిప్రాయాన్ని ఓపెన్ గా చెప్పాడు కాబట్టి మంచోడులాగనే ఉన్నాడు అనుకుంది పెళ్లికి ఓకే చెప్పింది ఇద్దరికే పెళ్ళైపోయింది కొంతకాలం పాటు బాగానే చూసుకున్నాడు ఇద్దరికే మనస్పర్ధలు రావడంతో భార్యను కుందు నదిలోకి తోసేసి చంపేందుకు ప్రయత్నించాడు ఈ ఘటన కోవిలకుంట్ల మండలం గుళ్లదుర్తి సమీపంలో చోటు చేసుకుంది కోవలకుంట్ల ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి ఆళ్లగడ్డ మండలం మర్రిపల్లెకు చెందిన లక్ష్మీ నర్సయ్య పుల్లమ్మ కుమారుడు పత్తి భాస్కర్ హైదరాబాద్ లోని ఇంటెలిజెన్స్ విభాగంలో హోంగార్డు గా విధులు నిర్వహిస్తున్నాడు హైదరాబాద్ లోని అనే అనాథ యువతి బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది వీరిద్దరూ ప్రేమించుకుని రెండు వేల పదహారులో వివాహం చేసుకున్నారు కొన్నాళ్ళు సంసారం సజావుగా సాగాక మనస్పర్ధలు వచ్చాయి దీంతో భార్యను వదిలించుకోవాలని భాస్కర్ పథకం వేశాడు దీనిలో భాగంగా ఈ నెల పదహారున భార్యను తీసుకుని స్వగ్రామం వచ్చాడు సోమవారం ఉదయం కోవిల మండలం గుళ్ళదుర్తిలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్దామని ఆమెను తీసుకుని బైక్ పై బయలుదేరాడు గ్రామ సమీపంలోని కుందు నది వంతెనపైకి చేరుకున్న తర్వాత బైక్ ఆపాడు సెల్ఫీ తీసుకున్నట్లు నాటకమాడి భార్యను ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలోకి తోసేశాడు ఈ ఘటనను ప్రమాదంగా చిత్రించేందుకు తను కూడా బైక్ తో సహా నదిలోకి దూకాడు అతనికి ఈత రావడంతో కొంత దూరం తర్వాత ఒడ్డుకు చేరుకున్నాడు ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో రామలక్ష్మి కేకలు వేస్తూ సుమారు కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయింది నదిలో కొట్టుకుపోతున్న రామలక్ష్మిని గమనించిన రైతులు నదిలోకి దూకి ఆమెను రక్షించారు తర్వాత చికిత్స నిమిత్తం ఉయ్యాలవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు విషయం తెలుసుకున్న పోలీసులు పిహెచ్సికి చేరుకుని వివరాలు వారా తీయగా కసాయి భర్త భాగవతం బట్టబయలైంది బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భాస్కర్ పై హత్యాయత్నంతో పాటు ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ టూ నాట్ వన్ రెడ్ విత్ థర్టీ ఫోర్ సెక్షన్ కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు హోప్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఎఫ్